ఆ రోజుల్లో డాన్స్ మాస్టర్గా రావాలనే ఆలోచన ముందు నుంచి ఉండేదా, లేకపోతే పరిస్థితులు కానీ అట్లా మీరు ట్రావెల్ చేశారా? లేదు, నాకు డాన్స్ మాస్టర్ అవ్వాలనేది డిస్కో డాన్సర్ సినిమా మిథున్ చక్రవర్తిది. ఓకే. తర్వాత మైకిల్ జాక్సన్ది. మా ఇంటి పక్కన ఒక టేప్ రికార్డింగ్ షాప్ ఉండేది. ఆ గొంతులో డ్యాన్సులు వేసేవాడిని, వాళ్ళు సౌండ్ పెట్టుంటే వేస్తూ ఉండేవాడిని. క్రికెట్ మ్యాచ్ చూడడానికి యూనివర్సిటీలో తిరుపతిలో మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ మ్యాచ్ చూడడానికి వెళ్తే యాడ్స్ వస్తాయి. అప్పుడు ఇంగ్లీష్ మ్యూజిక్స్ మైకిల్ జాక్సన్ దాన్ని చూసేవాడిని. క్రికెట్ ఎక్కువ చూసేవాడిని కాదు. అలాగే జిమ్నాస్టిక్స్ బాగా నేర్చుకున్నాను, జిమ్ గోదా ఇవన్నీ ఇవన్నీ డ్యాన్స్ కోసమే. మిథున్ చక్రవర్తిని ఇన్స్పిరేషన్ మైకిల్ జాక్సన్. ఎంతవరకు చదువుకున్నా సార్? నేను 6వ తరగతి చదివానండి. ఎక్కడ? తిరుపతి అండి. టీపీపీఎంహెచ్ స్కూల్ అనేసి మన రైల్వే స్టేషన్ పక్కనే, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అక్కడ చదివిన వాళ్ళే అన్న వాళ్ళు. ప్రాపర్ కూడా అక్కడనే సార్? తిరుపతి అండి. మా నాన్నగారిది నెల్లూరు, మా అమ్మగారిది కావాలి ఆంధ్ర. నేను పుట్టింది, ఇంకా నా జీవితం, నా స్నేహితులు అందరూ కూడా తిరుపతి అండి. రాయలసీమ, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే. సో ఓవరాల్గా 38 సంవత్సరాల పైగా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, సినిమా రంగంలో తిరుగుతూ ఉన్నారు. అవునండి. మొదటి అవకాశం ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? నేను సుమన్ సినిమాలో ఒకటి గ్రూప్ డ్యాన్సర్గా, ఆ రోజుల్లో కూడా అంత పెద్ద టఫ్ ఉండేది కాదు, రేకుల షెడ్లో ఉండేది. ఇప్పుడు ప్రభుదేవ, రాజు సుందరం ఇదంతా ఒక ఏజ్ వాళ్ళు. ఓకే. సో అప్పుడు వాళ్ళు సైకిల్లో వచ్చేవాళ్ళు, నేను రోడ్లో నడిచేవాడిని. సలీం మాస్టర్ ఇంటి కాడ అట్లా చూస్తూ అక్కడక్కడ చిన్న గ్రూపులు చేసేవాడిని. తర్వాత పౌల్రాజ్ మాస్టర్ అనేసి అక్కడ నెంబర్ 1 కోచ్, మరి ఆయన ప్లేస్ నాకు ఇక్కడ దక్కింది. ఒక దోస ఆ మాస్టర్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, పౌల్రాజ్ మాస్టర్ని. వాళ్ళ అబ్బాయి సోబి అని ఇప్పుడు 1 మాస్టర్ చెన్నైలో, ఆడు కూడా నా ఒళ్ళో పెరిగినడే ఆ పిల్లోడు. సో అవకాశాలు అంటూ ప్రేమ తపస్సు అనేసి రాజేంద్ర ప్రసాద్ది, దాంట్లో మా గురువుగారు డాక్టర్ శివప్రసాద్ గారు, ఆయన డైరెక్టర్ యాక్టర్. ఖైదీ సినిమాలో ఒక 2 క్యారెక్టర్ ఉన్నది, సుత్తివేలు, ఇది లెపర్స్ క్యారెక్టర్ చిరంజీవి సినిమా. అప్పుడు అతన్ని చూసి, మన ఊరు అతనే ఉన్నాడు కదా, మళ్ళీ మనం మెడ్రాస్ వెళ్ళి మంచి డ్యాన్సర్ని, మంచి మాస్టర్ అవుదాం అనేసి తపంతో ఉంటే ప్రేమ తపస్సులో నాకు డ్యాన్సర్గా, గ్రూప్ డ్యాన్సర్గా అవకాశం ఇచ్చారు. అలా అలా సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యానండి. కాకపోతే సినిమా అంటూ భయపడింది మాత్రం ప్రేమ తపస్సు సినిమాకి. నేను పిల్లి మొగ్గలు వేసేవాడిని, బ్యాక్ జంపులు ఒక 50 వరుసగా వేసేవాడిని. బ్రూస్లీ, జాకీ చైన్ సినిమాలు చూసి నేను ఓన్గా ప్రాక్టీస్ చేశాను. సినిమాకి వచ్చేటప్పటికి ప్రకాష్ గారని కెమెరామ్యాన్, పెద్దరాయుడు, భాష, పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆయన రే రారా అని చెప్పి అది ఏది చేయరా అంటే చేశాను. చేసిన తర్వాత బాగా చేస్తున్నాం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి రోజా వచ్చి కిస్ పెట్టి ఇలా అంటుంది, అలా కిస్, ప్లెయిన్ కిస్ ఇచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిలా ఆయన ఇలా అంటాడు, నువ్వు జంప్ అవుతూ వెళ్ళిపోవాలి, ఆ ముద్దుకి భయపడి వెనక గొంతులు వేసుకుంటూ వెళ్ళాలంటే అది దాదాపు 30 వరకు వేయాలి. అది 2 రేంజులు 3 రేంజులు తీసుకునేవాళ్ళు. 1 మోర్ టేక్, అవుట్ ఫోకస్ వచ్చింది, ఫోకస్ నుంచి మిస్ అయిపోయాడంటే అలాంటిది దాదాపు 30 సార్లు చేపిస్తే చెమటలు బట్టి కళ్ళు తిరిగింది. సో అది ఒక్కటే అంటే సినిమా అంటే అంత కష్టం అనేది నాకు అప్పుడు తెలిసింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఒక 100 రూపాయలు ఇచ్చారు, రామారావు నీ జోబులో పెట్టుకో, నీ లైఫ్లో ఇది మర్చిపోవద్దని. ఆ 100 ఇప్పటికీ ఉంది. అంటే అది ఒక్కటే నాకు, సినిమా అంటే ప్రాణం అండి. తల్లిదండ్రుల తర్వాత మరో తల్లి నా కళామ్మ తల్లి, ఆ తల్లి ఒళ్ళోనే బ్రతుకుతున్నాను, చచ్చిపోయినా అలాగే చనిపోవాలని తపన, కోరిక. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.